హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ ఫిల్మ్ న్యూస్. ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ గుండెపోటుకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఓ కన్నడ ఛానల్కు సంబంధించిన కార్యక్రమాన్ని చిత్రీకరణ చేస్తుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే సాగర్ అపోలో ఆసుపత్రికి తరలించారు. హంసలేఖ సినీ సంగీత దర్శకుడు మాత్రమే కాదు, పాటల రచయిత కూడా. ఈయన సినీ సంగీత దర్శకుడు మాత్రమే కాదు, పాటల రచయిత కూడా. ఈయన దక్షిణ భారత సినిమాలకు, ప్రత్యేకించి కన్నడ సినిమాలకు పనిచేశారు. 1980లో ఈయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణల నేపథ్య సంగీతం కూడా అందించారు. దాదాపు 300 సినిమాలకు పాటు ఆయన సంగీతం అందించారు. హంసలేఖకు నాదబ్రహ్మ అనే బిరుదు ఉంది. యువతరానికి ఆకట్టుకునేలా పాటలను రాసి సంగీతమివ్వడంలో ఆయనది ప్రత్యేకత. సినిమా పంతాకు అనుగుణంగా జానపద, పాశ్చాత్య బాణులను అందించడంలో సమర్థుడు. ఎందరో గాయని గాయులను, రచయితలను, సంగీత దర్శకులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన చరిత్ర హంసలేఖ సొంతం. చిరు శివుడిగా నటించిన శ్రీ మంజునాథ చిత్రానికి సంగీతం అందించిన హంసలేఖనే. ఇలాగే నాగార్జున నటించిన శాంతి, క్రాంతితో పాటు తెలుగు సినిమాలకు హంసలేఖ సంగీతం సమకూర్చారు.